ముడి తవుడు నూనె ఉపయోగాలు అదేవిధంగా ఈ ముడి తౌడు నూనెని ఏ పంటల్లో వాడాలి ఏ దశలో వాడాలి ఎలా వాడాలి దీని ధర పూర్తి వివరాలను తెలివిలో తెలుసుకుందాం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముడి తౌడు నూనె దీన్నే రైస్ బ్రాండ్ ఆయిల్ అని పిలుస్తారు ఈ ముడిని తవుడు నూనెలో మొక్కకు కావలసిన ద్వితీయ పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి ఆ పోషకాల గురించి చూసుకున్నట్లయితే కాల్షియము అదేవిధంగా ఇనుము ఐరన్ను అదేవిధంగా మెగ్నీషియం దీంతోపాటు జింక్ ఈ నాలుగు రకాల పోషకాలు ఈ తవుడు నూనెలో పుష్కలంగా దొరుకుతాయి కాల్షియం లోపం కానీ మెగ్నీషియం లోపం కానీ జింక్ లోపం కానీ ఉన్నట్లయితే ఈ తవుడు నూనెని స్ప్రే చేసుకోవడం వల్ల లేదా భూమికి అందించినట్లయితే ఈ కాల్షియం లోపాన్ని కానీ మెగ్నీషియం లోపాన్ని కానీ జింక్ లోపాన్ని కానీ సవరించుకోవచ్చు మొక్కల్లో కాల్షియం లోపం ఉన్నప్పుడు మొక్కలు ఎదుగుదల మరియు దిగుబడి మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది ఈ కాల్షియం లోపం ఉన్నప్పుడు కొమ్మలు వీక్గా ఉండటం అదేవిధంగా కొమ్మలు తొందరగా విరిగిపోవటం పూత అనేది రాలిపోవటం కాయ తయారు కాకముందే రాలిపోవడం ఈ లక్షణాలు మనం గమనించవచ్చు ఈ లక్షణాలు సవరించుకోవడానికి మనం ఈ రైస్ బ్రెండ్ ఆయిల్ ఈ తౌడి నూనె కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాల్షియం లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కూడా ఈ మెగ్నీషియం లోపాన్ని సవరించుకోవడానికి ఈ తౌడి నూనెను వాడుకోవచ్చు మెగ్నీషియన్ లోపం ఉన్నప్పుడు ప్రధానంగా మొక్కకు కావలసిన ప్రధాన పోషకాలు అంటే నత్రజని పాస్పర్ పాస్పరస్ మొక్కలు తీసుకునేలా తీసుకునేలాగా ఉండదు అలాంటి సందర్భంలో ఈ తౌడి నూనె కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలకు కావాల్సిన ప్రధాన పోషకాలు నత్రజనిని ఫాస్ఫరస్ని పాస్పరస్ని మొక్క తీసుకునేలా చేస్తుంది దీనివల్ల మొక్కలు అనేది సక్రమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెగ్నీషియన్ లోపం ఉన్నప్పుడు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడానికి ఆక్సిజన్ వదలడానికి సహాయపడుతుంది అదేవిధంగా వేరు వ్యవస్థ దగ్గర ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ వదలడానికి ఈ ప్రక్రియ అంత స సక్రమంగా జరగడానికి మెగ్నీషియం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ మెగ్నీషియం కోసం మనం ఈ తౌడు నూనె కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మెగ్నీషియం లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జింక్ లోపం ఉన్నప్పుడు కూడా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది చాలా పనిచేస్తుంది జింక్ లోపం ఉన్నప్పుడు సాధారణంగా ఇది మనకి మొక్క పెరిగే దశలో ఈ జింక్ లోపాన్ని ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఈ ఆకులు అనేవి పసుపుపచ్చగా మారిపోవటం అదేవిధంగా మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది పసుపచ్చగా ఎప్పుడైతే అయిపోతుందో మొత్త మొక్క అనేది పత్రహరితాన్ని సరిగ్గా తయారు చేసుకోలేదు సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణజన్య సమయోక్రియాన్ని పాల్గొనలేకపోవడం వల్ల మొక్కలు అనేది అనేది ఆగిపోతుంది ఈ ప్రక్రియ సక్రమంగా ఉండడం కోసం మనం ఈ తౌడు నూనెని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన జింక్ని అందించడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ నూనెలు అనేవి నీటిలో నేరుగా కరగవు ఈ కరగడం కోసం మనం ఫైర్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు పూర్తిగా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎమల్స్ఫైర్కి బదులుగా కోడిగుడ్డలు అదేవిధంగా కుంకుడుకాయలు కానీ షాంపూ కానీ సర్ఫ్ కానీ ఇలాంటివి కలుపుతూ ఉంటారు వీటితో పోలిస్తే ఎమల్ స్పైర్తో కరిగినంత వేగంగా వీటితో కరగడం కొంచెం కష్టం అవుతుంది అందుకే ఎమల్స్ పైర్ వాడుకోవడమే మంచిది అదేవిధంగా ఈ నూనెలని స్ప్రే చేసేటప్పుడు మనం స్ప్రెడర్ని కనుక కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క పూర్తిగా వినియోగ వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైతే స్ప్రే చేస్తామో అది వేస్ట్ అవ్వకుండా మొక్క వెంటనే గ్రహించుకొని నూనె యొక్క ఫలితాన్ని మనకు అందిస్తుంది ఒకవేళ మనం స్ప్రే చేసిన తర్వాత ఒక గంట వరకు కనుక వర్షం రాకుండా ఉంటే ఆ మందు అనేది పూర్తిగా పీల్చుకొని దాని యొక్క ఫలితాలను మనకు అందజేస్తుంది ఈ తౌడి నూనె యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి పది ఎంఎల్ తౌడి నూనె కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది అదేవిధంగా కిందకి ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా పశువుల ఎరువుల్లో కానీ లేదా సూటి ఎరువుల్లో కానీ కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ మనం ఒక లీటరు నూనెని ఎమల్సిఫికేషన్ బాగా చేసిన దాన్ని ఈ ఎరువుల్లో కలుపుకుని కూడా మొక్క మొదలు ఇవ్వచ్చు ఈ తౌడి నూనె యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక లీటర్ వచ్చేటప్పటికి మనకి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది మనకు మార్కెట్లో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే కనుక ప్యాకెట్ల రూపంలో అయినా సరే దొరుకుతుంది వాటిని సరే వాడుకోవచ్చు ఈ ముడి నూనెలు ఎక్కడ దొరుకుతాయి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్లో ఫోన్ నెంబర్ వివరాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి ఫోన్ చేసినా సరే మీకు ఆయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా మీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే అక్కడైనా తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్